Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, nenu chese prathi business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Ivala cheppaboye business lo monthly meer minimum 1 lakh rupees nunchi 2 lakh rupees anedi easy ga earning chesukovachu. ఈ బిజినెస్ కి పెట్టుబడి కేవలం ఒక 40,000 రూపీస్ అవుతుందన్నమాట. అలాగే ఈ బిజినెస్ కి గవర్నమెంట్ నుంచి సపోర్టింగ్ కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ బిజినెస్ అనేది చాలా హై డిమాండ్, మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సిన మెటీరియల్ ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఆప్షన్ అందుబాటులో ఉంది. లెమన్ గ్రాస్ పంట వేయడం ద్వారా సంవత్సరానికి 100,000 రూపాయలు ఈజీగా పొందొచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కాదు. ఒక్కసారి పంట వేస్తే సుమారు 5 నుంచి 6 సంవత్సరాల వరకు మనకి ఆదాయం అనేది ఉంటుంది. లెమన్ గ్రాస్ గురించి ఒక్కసారి తెలుసుకుందాము. ఈ లెమన్ గ్రాస్ నుంచి ఒక ఆయిల్ అనేది తీయడం జరుగుతుంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్కు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ పంట వేస్తే మంచి రాబడి కూడా వస్తుంది, చాలా తక్కువ ఖర్చుతోనే అదిరిపోయే లాభం. సో ఈ లెమన్ గ్రాస్ పంటకు ప్రధాని మోడీ కూడా లెమన్ గ్రాస్ వ్యవసాయాన్ని మెచ్చుకున్నారు. మన్ కీ బాత్ లో జార్ఖండ్ లెమన్ గ్రాస్ వ్యవసాయం గురించి ప్రస్తావించారు. లెమన్ గ్రాస్ పెంపకం ద్వారా అక్కడ కొంతమంది స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడు మనం కూడా లెమన్ గ్రాస్ గురించి తెలుసుకుందాం. ఇది మెడిసినల్ ప్లాంట్, ఔషధ గుణాలు కలిగిన మొక్క. కాస్మెటిక్స్, మెడిసిన్స్, డిటర్జెంట్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. అందువల్ల లెమన్ గ్రాస్ వ్యవసాయం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. లెమన్ గ్రాస్ 4 నెలల్లోనే రెడీ అవుతుంది. దీని నుంచి ఆయిల్ తీస్తారు. దీన్ని అధిక ధరకు మార్కెట్లో విక్రయించవచ్చు. మార్కెట్లో ఈ ఆయిల్కు మంచి డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. ఒక్కసారి లెమన్ గ్రాస్ నాటితే 5 నుంచి 6 ఏండ్ల వరకు పంట చేతికి వస్తూనే ఉంటుంది. ఫిబ్రవరి జూలై నెలల మధ్యలో లెమన్ గ్రాస్ పంట వెయ్యాలి. ఏడాదికి 3-4 సార్లు లెమన్ గ్రాస్ను కోత కోయవచ్చు. దీని నుంచి ఆయిల్ అనేది తీస్తారు. లెమన్ గ్రాస్ కోతకు వచ్చిందా లేదా అనే విషయాన్ని దాన్ని తుంచి వాసన చూస్తే తెలిసిపోతుంది. మంచి ఘాటైన వాసన వస్తుంటే కోత మొదలు పెట్టచ్చు. భూమికి 5 నుంచి 8 అంగుళాల ఎత్తు నుంచి కోత కోయవచ్చు. కోసిన లెమన్ గ్రాస్ను క్రష్ చేసి ఆయిల్ తీస్తారు. దీన్ని మార్కెట్లో విక్రయిస్తారు. 1 ఎకరా భూమిలో లెమన్ గ్రాస్ వేస్తే 30,000 నుంచి 40,000 వరకు ఖర్చు అవుతుంది. ఏడాదికి 3-4 సార్లు కోత కోయవచ్చు. దీని ద్వారా 100 నుంచి 150 లీటర్ల ఆయిల్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ని విక్రయించడం వల్ల 100 నుంచి 160,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఖర్చులు తీసేస్తే సుమారుగా 70,000 నుంచి 120,000 వరకు మిగులుతుంది. ఇండియాలో ఇలాంటి పరిణామాన్ని అందరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే లెమన్ గ్రాస్ మామూలు గడ్డి కాదు, దానికి ప్రపంచ దేశాల్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం. సొంత వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఛత్తీస్గఢ్ రైతులు ఒక ఆప్షన్ అనేది చూపించారు. అదే లెమన్ గ్రాస్ సాగు. ఈ పేరు వినగానే నిమ్మకాయ గుర్తు రావడం అనేది సహజం, కానీ దీనికి నిమ్మకాయకు సంబంధమే లేదు. ఛత్తీస్గఢ్లో ఓ ఊరిలో 2000 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన భవానీ పాల్షా రాజస్థాన్ వెళ్ళి 15 ఏళ్ల తర్వాత మళ్ళీ తన సొంత గ్రామం గుట్మాకు వచ్చారు. బీజాపూర్ జిల్లాలో ఇది ఉంది. రాజస్థాన్లో అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్న షా తక్కువ పొలంలోనే ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో నేర్చుకున్నారు. ఊళ్ళో వాడకుండా ఉన్న తన బంజరు భూమిలోనే ప్రయోగాలు చేయాలనుకున్నారు. మొదట్లో వరి పండించిన షా బాగానే దిగుబడి సాధించారు. కానీ ఛత్తీస్గఢ్లో నీటి సమస్య ఎక్కువే, కాబట్టి వర్షాకాలంలో మాత్రమే వరి పండించగలిగారు. ఇది సెట్ కాదని భావించి ఇతర పంటలపై ఫోకస్ పెట్టారు. 2019లో రాయ్పూర్ ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయంకి వెళ్ళి లెమన్ గ్రాస్ ఎలా సాగు చేయాలో నేర్చుకున్నారు. లెమన్ గ్రాస్ అనేది సువాసన వచ్చే మొక్క. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న రకాన్ని సింబోపోగస్ ఫ్లెక్సోసస్ అంటారు. ఈ ఔషధ గడ్డి మొక్కను సబ్బులు, డిటర్జెంట్లు, పెర్ఫ్యూమ్లు, అగరబత్తీల్లో వాడుతారు.
ఈ గడ్డి నుంచి వచ్చే నూనెతో కీటకాలను తరిమేయవచ్చు. ఈ నూనె లీటరుకు 1,550 రూపాయల వరకు పలుకుతుంది. ఈ గడ్డి మొక్క వల్ల మన శరీరంలోని వేడి తగ్గుతుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో లెమన్ గ్రాస్ టీ పొడి కూడా అమ్ముతున్నారు. షా 100 మొక్కలు తెచ్చి తన 1/2 ఎకరం పొలాల్లో నాటారు. అవి ఏపుగా పెరగడం చూసి ఆశ్చర్యపోయారు. మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి 3 ఎకరాల పొలంలో వాటిని నాటుతున్నారు. ఇప్పుడు షా ఊరిలో చాలా మంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా బాగా ఎంకరేజ్ చేస్తోంది. ముఖ్యంగా గిరిజనులు ఈ పంటను పండిస్తున్నారు. వారికి ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. లెమన్ గ్రాస్తో మరో ప్రయోజనం ఏమిటంటే, ఒక్కో మొక్కతో మరో 100 పిలకలు వస్తాయి. వాటిని మళ్ళీ మొక్కలుగా వేసుకోవచ్చు. ఇలా కొత్తగా మొక్కలు కొనాల్సిన పని ఉండదు. ఎకరం పొలంలో వేసే పంటతో 40,000 నుంచి 45,000 లాభం వస్తోంది. ఛత్తీస్గఢ్లో ఇది వరకు వరి పండించిన రైతులు చాలా మంది ఇప్పుడు లెమన్ గ్రాస్ సాగు చేస్తున్నారు. బంజరు భూములను పంట భూములుగా మార్చేస్తున్నారు. మీరు కూడా లెమన్ గ్రాస్ సాగు చేయాలి అనుకుంటే మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారులను కలిస్తే ఎలా సాగు చేయాలో పూర్తి వివరాలు చెబుతారు. ఇలాంటి కొత్త పంటల సాగుకు అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు మంచి ప్రోత్సాహకాలని అందిస్తున్నాయి. అలాగే మరొక రైతు గురించి తెలుసుకుందాము. గతంలో వరి సాగు చేసిన ఆ రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలకు వేల పెట్టుబడులు పెట్టి 6 గాలం కష్టపడి పండించిన పంట నిలవదని గుర్తించాడు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాడు. సామాజిక మాధ్యమాలలో అన్వేషణ ప్రారంభించాడు. ఏ పంట వేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చో తెలుసుకున్నాడు. నిమ్మగడ్డి సేద్యం వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు. మార్కెట్లో గిరాకీ ప్రాంతం అనుకూలం కావడం ఆ రైతుకు కలిసి వచ్చింది. సేంద్రియ విధానంలో నిమ్మగడ్డి సాగు చేస్తూ నాణ్యమైన నూనెను ఉత్పత్తి చేస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా రైతు కడియం కేశవరావు. ఈ లెమన్ గ్రాస్ అనేది న్యాచురల్ ఫార్మింగ్. మెట్ట ప్రాంతంలో ప్రయోగాత్మక పంటలలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంగా పేరు వాంచిన కంచిలి మండలంలోని పోలేరు గ్రామం ఇది. ఈ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కడియం కేశవరావు గతంలో వరి సాగు చేసేవారు. అయితే స్థానికంగా అడవి పందుల బెడదతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల సేద్యంలో తీవ్రంగా నష్టపోయారు. దీనితో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయించిన కేశవరావు నిమ్మగడ్డి సాగు వైపు ఆసక్తి చూపారు. నిపుణుల సలహా మేరకు తనకున్న 6 ఎకరాల పొలంలో నిమ్మగడ్డి సాగు చేశారు. నిమ్మగడ్డి పండించేందుకు ప్రత్యేకమైన ఎరువులు అవసరం లేదు. సేంద్రియ విధానంలోనే సాగు చేసుకోవచ్చు. చీడపీడలు పెద్దగా ఆశించవు. పైగా ఏ జంతువులు కూడా దీన్ని పాడు చేయవు. అందుకే ఈ పంట అన్ని రకాలుగా లాభాలను అందిస్తుంది. నిమ్మగడ్డి సాగుకు బీడువారిన మెట్ట ప్రాంతాలు అనుకూలమైనవి. ఒకసారి పంటను వేస్తే కోతకు రావడానికి 3 నుంచి 5 నెలల సమయం పడుతుంది. అంతేకాదు, ఒక మొక్కను కనీసం 6 నుంచి 7 సార్లు కోసుకోవచ్చు. ఎకరానికి సుమారు 3 నుంచి 4 టన్నుల వరకు గడ్డి మొదటి దశలో కోతకు వస్తుందని రైతు చెబుతున్నాడు. ఆ తర్వాత తీసే కోతలకు 3 టన్నులకు తక్కువ కాకుండా గడ్డి అంది వస్తుందంటున్నాడు. కటింగ్ చేసిన గడ్డిని నూనెగా మార్చుకునేందుకు ప్రత్యేకంగా యంత్రాన్ని కొనుగోలు చేశాడు. దాని నుంచే స్వయంగా నూనెను ఉత్పత్తి చేస్తున్నాడు. ఎకరాకు 3 టన్నులు కోతకు గడ్డితో 30 కేజీల నూనె వస్తుందని, లీటరు 1,300 నుంచి 1,400 వరకు ధర పలుకుతుందని రైతు చెబుతున్నాడు. ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సాగులో మెళకువలు నేర్పుతానంటున్నాడు రైతు కేశవరరావు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలోనూ మార్పులు వస్తున్నాయి. రైతులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సిరులు పండిస్తున్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ లెమన్ ఫార్మింగ్ అనేది సాగు చేస్తున్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల్లో మార్పును తీసుకువస్తూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది ఈ నిమ్మగడ్డి. ఈ నిమ్మగడ్డిని పెంచడం ద్వారా రైతులు ఎకరానికి ఏకంగా 1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఏంటా నిమ్మ పంట, దీనికి అంత డిమాండ్ ఎందుకన్న విషయాలు ఓసారి తెలుసుకుందాం. పండించడం చాలా సులభం.
నిమ్మగడ్డిని చాలా సులభమైన పద్ధతుల్లో పండించవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ఎరువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే వీటికి కీటకాల బెడద కూడా చాలా తక్కువ. ఇక దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉండడం విశేషం. సాధారణంగా ఈ లెమన్ గ్రాస్ పంటను ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో పండిస్తే మంచి ఫలితం వస్తుంది. ఒకసారి పంటను వేస్తే కేవలం 3 నుంచి 5 నెలల్లోనే చేతికి వస్తుంది. నిమ్మగడ్డితో ఉపయోగం ఏంటి? ఇంతకీ నిమ్మగడ్డితో ఉపయోగం అంటేనే మీ సందేహం కదా. ఈ గడ్డి నుంచి తీసిన నూనెకు ప్రస్తుతం మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నూనెను కాస్మెటిక్స్, డిటర్జెంట్లు, మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే బాగా డిమాండ్ ఏర్పడింది. ఇక 1 ఎకరంలో దీన్ని పండిస్తే దాని నుంచి 50 నుంచి 65 లీటర్ల నూనెను పొందే వీలుంటుంది. 1 లీటర్ నూనె కనీసం 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. ఈ లెక్కను చూసుకుంటే 1 ఎకరం ద్వారా దాదాపు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చన్నమాట. ఈ నిమ్మగడ్డి వల్ల ఎన్నో లాభాలు. నిమ్మగడ్డి కేవలం కాస్మెటిక్స్, డిటర్జెంట్లు, మందుల తయారీకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ గడ్డితో చేసిన టీ తాగడం వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు దూరం కావడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, రొంప, దగ్గు, జలుబు వంటి సాధారణమైన వాటిని కూడా ఈ లెమన్ గ్రాస్ టీతో చెక్ పెట్టవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ లెమన్ గ్రాస్ కల్టివేషన్ చేస్తూ మంచి ప్రాఫిట్ని పొందవచ్చు. రైతుకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే డైరెక్ట్గా కేశవరావు అనే రైతుని మీరు కాంటాక్ట్ అయ్యి ఈ కల్టివేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ని మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, అందరికీ కూడా షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి.